జిల్లా పుల్లలచెరువు మండలంలోని అద్వానంగా మారిన రోడ్లు ప్రమాదాలకు నిలువుగా మారుతున్నాయి. మండలంలోని మానేపల్లి రోడ్డు గుంతలతో బురదతో నిండి రోడ్లు అద్వానంగా మారాయి. అడపాదడప కురుస్తున్న వర్షాలతో గ్రామీణ రహదారులన్నీ ఛిద్రమైపోయాయి. రహదారులని గుంతలు, మురుగునీటిలు, తటకాలు తలపిస్తున్నాయి. రోడ్లపై గుంతలతో ప్రయాణించాలంటే నరకం కనిపిస్తుందని వాహన చోదకులు వాపోతున్నారు. వర్షాకాలం రాకముందే మానేపల్లిలో కూడా అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదండి, దిగబడిపోతున్నాయి. రైతులకి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉందండి. మామూలుగా దంబుల్లో లాక్కోవాల్సి వస్తుందండి. ప్రతి ఒక్కటే దిగబడిపోతుందండి. పిల్లల బస్సు కానీ ఆర్టీసీ బస్సు అసలు రావడం లేదండి. మార్కాపురం నుంచి పుల్లల చెరువు, మార్కాపురం నుంచి మర్రిమాల పోయే ఆర్టీసీ బస్సు అసలు రావడం లేదండి. మామూలుగా దంబు ముళ్ళతోటి లాక్కోవాల్సి వస్తుందండి. చండాలంగా ఉందండి, మీరు త్వరలో ఇది చేస్తేనే అండి. చండాలంగా ఉంది, అసలు స్కూల్కి పోవడానికి ప్రాబ్లం ఉంది, మా రైతులకి ప్రాబ్లం ఉంది, మందు కట్ట తీసుకెళ్ళపోతున్నాము. ఇట్లా ఎన్ని రోజుల నుంచి మీకు? ఇట్లా చాలా రోజుల నుంచి ఉందండి, సంవత్సరం నుంచి ఉందండి. సంవత్సరం నుంచి ఇదే పరిస్థితి అండి. మట్టి దోలేరండి, పై మట్టి అసలు దిగబడిపోతుందండి. అడిగి అడిగి మరి చండాలంగా ఉందండి. పిల్లల బస్సులు రావద్దు, ఎలా పోతారు పిల్లలు? పిల్లల బస్సు నడిచిపోతారండి, కాలకట్టకాడికి నడిచిపోతే ఆ నుంచి బస్సు ఆడమలుపుకుంటున్నారండి. ఊరు నుంచి ఎన్ని కిలోమీటర్లు కాలకట్ట? కిలోమీటర్ ఉంటుందండి. కిలోమీటర్ నుంచి నడుతున్నాం, మళ్ళీ నడుచుకుంటా వర్షం పడ్డప్పుడు మళ్ళీ జారుకుంటా వస్తారండి పిల్లలు. వచ్చిపోయి 200 మంది పిల్లలు ఉంటారండి సిద్ధార్థ స్కూల్లో, మానేపల్లి వాళ్ళు. మామూలుగా కాలకట్ట నుంచి నడుచుకుంటా మళ్ళీ ఇంటికి వస్తారండి, వర్షంలో అయినా ఇంటికి వస్తారండి. ఇది వరకు చాలా ఇబ్బంది ఉందండి. ఇగో ట్రాక్టర్ కానీ ఏ రోజుకి ఆ రోజు సదరం చేసుకుంటున్నామండి. మట్టి ట్రాక్టర్ దమ్ము బండిలో లాగాల్సి వస్తుందండి. ట్రాక్టర్ కానీ లారీలు కానీ ఏదైనా మా రైతు ఒక అలా ఒక 50 కట్టలు చేనికి మందు కట్టలు వేసపోవాలన్నా దమ్బండితోటి లాక్కోవాల్సి వస్తుందండి. కిలోమీటర్ వరకు మొత్తం లాక్కోవాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నాం, జారి పడుతున్నాం అండి. ఏలూరు వాళ్ళు పుల్లల చెరువు పోవడానికి ఇది మెయిన్ రోడ్ అండి. మేడిపి నుంచి పుల్లల చెరువు వెళ్తారు, ఎత్తే వెళితే మొత్తం పడిపోతారండి ఎక్కడంటే అక్కడ. ఈ ప్రభుత్వం మాట్లాడచ్చా? ఈ ప్రభుత్వం కొంచెం సాయం చేయాలండి.